యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను 146వ కీర్తన మొదటి రెండు వచనాలలో వ్రాయబడినటువంటి ఈ మాటలను బట్టి ఈ సాయంకాల సమయమున దేవుని నామాన్ని స్తుతించడానికి ఈ ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉన్న ప్రతి కుటుంబానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధ వాక్యానుసారముగా నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి మా తోటి విశ్వాసులు దూర దూర దేశములలోనూ భారతదేశములో వేరువేరు రాష్ట్రాలలోనూ ఈ తెలంగాణ రాష్ట్రములోనూ మెదక్ అధ్యక్ష మండలములోనూ నిజామాబాద్ పట్టణములోనూ నీ ప్రియ విశ్వాసులముగా సార్వత్రిక సంఘముగా ఈ సాయంకాలము కృతజ్ఞత హృదయముతో నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. మీ నామమునకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ కుటుంబముగా నీ సన్నిధికి వచ్చి పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను వాయిద్యముల ద్వారాను మీ నామమును గణపరుస్తూ ఉండగా ఇప్పుడు మేము గడపబోయే ఈ సమయము మా కుటుంబానికి, మా కుటుంబము ద్వారా మా సంఘమునకు, మా సంఘము ద్వారా సమాజమంతటికి దీవెనకరమైనదిగా నీవే దీవించుమని, నీ స్వరమును మాకు వినిపింపచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమున మనమందరము కూడా వీలైతే ఒకవేళ పెద్దవారు ఇబ్బంది పడితే కూర్చొని ఉండండి, దయతో వీలైనటువంటి వారు లేచి నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 39వ సంగీతము కృపా విమోచక ప్రభు వేలాది నోళ్ళ నీ ఓ ఫార్ ఎ థౌజండ్ టంగ్స్ టు సింగ్ ఈ 39వ సంగీతం పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. ప్రభు Shambho Papi
అదే రీతిగా దేవుని పరిశుద్ధ నామమును గణపరుస్తూ ఈ గోదావరి డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ జీడిసిసి అని మనం పిలుస్తూ ఉంటాము. ఇందులో సిరిపూర్ కాగజ్ నగర్ అటువైపు బోర్డర్గా, ఇటు ఆదిలాబాద్, ఇటువైపు వర్ణి, ఈ బార్డర్స్తో ఉన్నటువంటి 43 ప్యాస్టరేట్స్ యొక్క ఆ చర్చెస్ యొక్క ఫోటోస్ను కలెక్ట్ చేస్తున్నాము. ఆ ఫోటోస్ మన స్క్రీన్ పైన ఈ పాట పాడుతూ ఉండగా డిస్ప్లే చేయబడాలని మేము ఆశతో ఇటు ఏర్పాట్లు చేస్తూ ఉండగా మరి శ్రీ బెనర్జీ అన్నగారు, మా యొక్క ఇవాంజలిజం సెక్రటరీ గారు, ఎంతగానో ఆశతో ఎడిట్ చేసి ఈ దేవాలయములను మన ముందు స్క్రీన్ పైన వేస్తూ ఉండగా దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ ప్రయత్నం అంటే, ఒకవేళ వర్ణి వారు కాగజ్ నగర్ చర్చ్ ఇప్పటి వరకు చూసుండకపోవచ్చు, లేదా బిల్లంపల్లి వారు పొచ్చర చర్చ్ చూసుండకపోవచ్చు, లేదా పొచ్చర వారు లక్షణపేట చర్చ్ చూసుండకపోవచ్చు, ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేవు నామమునకు మహిమ కలగాలని. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 19వ కీర్తన, చూడగోరెద దేవా మందిరావరణములను చూడగోరెద, ఇటు కీర్తన పాడుతూ దేవు నామమును మహిమపరచుదము. దేవ మందిరావరణములను చూడగోరెదా, చూడనాకు నాశగలదు సుందరావరణములను, చూడనాకు నాశగలదు సుందరావరణములవి, చూడనాకు ప్రాణమెంతు సొమ్మసిల్లు చున్నదా, చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా, నీతు నివాసమును చూడనెంత రమ్యమైతన, నీతు నివాసమును చూడనెంత రమ్యమైతన, రాజు హృదయమునకు నాలందమిచ్చునిపుడు నిపుడు చూడగోరెదా, దేవ మందిరావరణములను చూడగోరెదా, జీవము గల ప్రభుని చూడ జీవినాలు కీకవేసి, జీవము గల ప్రభుని చూడ జీవినాలు కీకవేసి, కోవెలలకు దొరికే కోటి తావు నీ మందిరమున చూడగోరెదా, దేవ మందిరావరణములను చూడగోరెదా, పిచ్చుకలకు దొరికి స్థలము ముచ్చట బలిపీఠమెదుట, పిచ్చుకలకు దొరికి స్థలము ముచ్చట బలిపీఠమెదుట, పెట్టు కుతూహలము దోను పిల్లలనవి మందిరమున చూడగోరెదా, దేవ మందిరావరణములను చూడగోరెదా, నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు, నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు, ఇక్కము గరు ధన్యులగుచు నిన్ను సన్నుకింతురా, చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా, ప్రభుని వలన బలము నందు ప్రజలు గన్యులగు దురిల, ప్రభుని వలన బలము నందు ప్రజలు గన్యులగు దురిల, ప్రాణ ప్రియము యాత్ర చేయు ప్రజల మార్గమగునను చూడగోరెదా, దేవ మందిరావరణములను చూడగోరెదా, నీదు యావరణములో నీడు నొక్క దినము గడుప, నీదు యావరణములలో నీడు నొక్క దినము గడప, ఎంత విలువ కలుగు నాకు వేయినాళ్ళ బ్రతుకు కన్న చూడగోరెదా, దేవ మందిరావరణములను చూడగోరెదా, కాన రెండు మన
మనము నిపుడే మనములగర ప్రభుని చూడక నరందు మనము నిపుడే మనములగర ప్రభుని చూడ అందిరమున తేగి నిల్లు మన శాంతి పొంది బ్రతుక చూడగోరేదా దేవ మందిరాభరణములను చూడగోరేదా చూడనాకు నాశ గలదు సుందరావరణములవి చూడనాకు నాశ గలదు సుందరావరణములవి చూడనాకు ప్రాణమెంతు సొమ్మసిల్లు చున్నదా చూడగోరేదా దేవ మందిరాభరణములను చూడగోరేదా ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనము ఈ సమయమున నేను చదువుతాను, దయతో గమనించండి. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనము ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. దేవుడి పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఈ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియా పరిశుద్ధ సంగమా, నిన్నటి దినమున అనగా ఆదివారము సాయంకాలము మనము వాక్య ధ్యానమును ముగిస్తూ ఉండగా నేను మీకు ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి మెటఫర్స్ సాదృశ్యాలుగా లేదా ఉదాహరణ రీతిగా వాడబడినటువంటి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసినాను. 1 పక్షి, 2 కర్ర, 3 ఇదిగో మనము చూసినట్లయితే బండ లేదా రాయి. ఈ 3 కూడా మోషే జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రభావితము చేసినటువంటివిగా మనం చూస్తాము. పక్షి తన భార్య అయినటువంటి సిపోరా ఆమెకున్నటువంటి అర్థము, 2 తాను అద్భుత కార్యాలు చేస్తూ ఉండగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుటకు పిలుపునందుకొని ముందుకు సాగుతూ ఉండగా తన చేతిలో వాడబడినటువంటి కర్ర, 3 సీనాయి పర్వతం మీదకి అతడు వెళ్ళినప్పుడు దేవుడైనటువంటి యెహోవా 2 రాతి పలకల మీద అతనికి 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనము చూసినాము, నిన్న నేను జ్ఞాపకం చేసినాను. ఈ 3 పాత నిబంధన మట్టుకే ప్రాముఖ్యమైనటువంటివిగా కాదు, కానీ ఒకవేళ మనము కృత నిబంధనలో కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఉపమాన రీతిగా మాట్లాడినప్పుడు లేదా మెటఫోరికల్ లాంగ్వేజ్ అంటాం దీన్ని, మెటఫర్స్గా ఈ ఆకాశ పక్షులను యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రస్తావిస్తాడు, లేదా మీరు ఊరక ఉండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి అనే ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినట్లుగా మనము చూస్తాము. మరి ఈరోజు ఈ సోమవారం సాయంకాలము ఈ వాక్య ధ్యానం ప్రారంభిస్తూ ఉండగా రాబోయే 4-5 రోజులు లేదా వారం రోజులు మనం ఈ 3 మెటఫర్స్ను గురించినటువంటి ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానిస్తూ అవి మన జీవితములకు ఏ రకముగా ఈ 2021 సంవత్సరములో మనకు వర్తిస్తావో మనము ఈ వాక్య ధ్యానములో చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, కానీ అవి దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో అవి ఉచితముగా పోషింపబడుతూ ఉన్నవని ఒక అద్భుతమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతారు.
లూకసువార్త 12వ అధ్యాయము మనము ఇందులో గమనించినట్లయితే 19వ వచనములో ఒక ధనవంతుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ ఏమంటాడంటే 19వ వచనములో ఆ యవనస్తుడు లేదా ధనవంతుడు ఏమంటున్నాడంటే నా ప్రాణముతో ప్రాణమ అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని తనను తాను చెప్పుకుంటూ ఉన్నటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాము. విర్రవీగుచు ఉన్నటువంటి మానవులను చూస్తూ మన జీవితములను పక్షులతో యేసయ్య పోలుస్తూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఈ పక్షులు వాటిని చూడండి అవి కష్టపడవు కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు ఏమంటూ ఉన్నాడంటే నా ప్రాణమ చాలా ఆస్తి నీకున్నది, విస్తారమైన ఆస్తి ఉన్నది, విస్తారమైన పంట నీకు ఉన్నది, విస్తారమైన ధనము సమకూర్చబడ్డది, కావో పీవో ఆర్ ఐష్కరో, ఇంకో మాట మాట్లాడాలి అంటే మజాకరో అనేటటువంటి పదాన్ని మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాంటి మనుషులను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుల వారు మాట్లాడుతూ ఆ పక్షులతో మన జీవితాన్ని పోలుస్తూ ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఉపమానము జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. పాత నిబంధనలో ఒకవేళ మనం గమనించినట్లయితే ఈ పక్షుల యొక్క ప్రాధాన్యత మనం చూస్తాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనములో ఏమంటాడంటే నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనములో కూడా ఒకవేళ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించెను అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే ఐగుప్తు నుండి ఒక గద్ద ఏ రకముగా తన పిల్లలను తన రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ వెళ్తూ ఉందో, ప్రయాణము చేస్తూ ఉందో, అదే రీతిగా మిమ్మల్ని నేను నడిపించినానని నిర్గమకాండములోను ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనములోను ఈ రెండు సందర్భాలలో మనము జ్ఞాపకం చేయబడతాము. అదే రీతిగా కీర్తనల గ్రంథము 91వ కీర్తన మనందరికీ చాలా ప్రియమైన కీర్తన. ఎన్నో సందర్భాలలో మనము చదువుకుంటూ ఆదరణ పొందుకుంటూ ఉన్నటువంటి కీర్తన ఈ 91వ కీర్తన. ఈ కీర్తనకారుడు ఏమని ప్రారంభిస్తాడంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే మాటతో ప్రారంభించబడినటువంటి ఈ 91వ కీర్తనలో 4వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. నిర్గమకాండములో ద్వితీయోపదేశకాండములో ఆ పక్షిరాజు ఏ రకముగా రెక్కల మీద తన ఆ పిల్లలను తీసుకొని వెళ్తుంది అనే మెటఫర్, ఆ సాదృశ్యం వాడతాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనములో మరి ఒక మాట మాట్లాడుతూ ఏమంటాడంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అక్కడనేమో రెక్కల మీద, ఇక్కడ రెక్కల క్రింద. ఈ రెండిటికి ఉన్నటువంటి కొంచెం లోతైన విషయాన్ని ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను మనము అర్థం చేసుకున్నట్లయితే జాగ్రత్తగా వినండి. రెక్కల మీద ఎప్పుడైతే ప్రయాణము చేస్తూ వెళ్తూ ఉందో, రెక్కల మీద ఎప్పుడైతే
ఆయొక్క పక్షిరాజు తన పిల్లల్ని తీసుకొని వెళ్తుందో విచిత్రం ఏమిటంటే ఇహలోకపరమైనటువంటి ఎలాంటి శత్రువు కూడా రెక్కల మీద ఉన్నటువంటి పిల్లల దగ్గరికి చేరవు. మన జీవితంలో కూడా ఈ లోకములో చాలామంది శత్రువులు ఉంటారు. కొంతమంది స్నేహితులుగానే ఉన్నట్టుండి శత్రువులుగా ఉంటారు. కొంతమంది నవ్వుతూ మాట్లాడుతూనే అడుగడుగున నవ్వుతూ కనబడతారు, కానీ లోపలంతా కుళ్ళు కుతంత్రంతో ఉంటారు. మన బంధువులు, మన ప్రియులు, మన తోబుట్టువులు, మనం ఉద్యోగం చేసే స్థలాలలో మనతో మంచిగా ఉన్నట్టే ఉండి మనకు శత్రువులుగా ఉంటారు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన రెక్కల మీద వారిని మోసుకొని వెళ్తాడు. అనగా ఇహలోకపరమైనటువంటి శత్రువులు ఎవరైతే నిన్ను నన్ను చంపచూచుచూ ఉన్నారో, ఎవరైతే నీకు నాకు మోసం చేయాలని తలపెట్టుచున్నారో, వారి చేతులకు దొరకకుండా తన రెక్కల మీద మనల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ మెటఫర్, వాట్ ఏ వండర్ఫుల్ ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవది, ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పును. రెక్కల క్రింద కప్పబడడం అంటే అర్థం ఏంటిదంటే మీది నుంచి వచ్చేటటువంటి శోధన, మీది నుండి వచ్చేటటువంటి అపవాది శక్తులు, మీది నుండి ఏదైనా వాతావరణ పరమైనది కానివ్వండి, ఇంకేదైనా యుద్ధ వాతావరణములో మీది నుండి వచ్చి మన మీద పడుతూ ఉన్నటువంటి ప్రమాదమును తప్పించడానికి రెక్కల క్రింద కాపాడుతానంటున్నాడు. ఈ లోకపరమైనటువంటి ఇబ్బందులు సంభవించకుండా రెక్కల మీద తీసుకొని వెళ్తానంటున్నాడు. పైనుండి వచ్చేటటువంటి శత్రుత్వము నుండి, అంధకార శక్తుల నుండి కాపాడడానికి రెక్కల క్రింద కాపాడుతానంటున్నాడు. రెక్కల మీద వెళ్ళేటప్పుడు మనందరికీ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే గద్ద తన పిల్లలను రెక్కల మీద తీసుకొని వెళ్తుందో అప్పుడు చెట్లు అడ్డం వచ్చినా సరే, గుట్టలు అడ్డం వచ్చినా సరే, పర్వతములు అడ్డం వచ్చినా సరే, లేదా వర్షం పడుతూ మేఘములు వచ్చినా సరే, మేఘముల మీదికి కూడా వెళ్ళగలిగి అది క్షేమముగా మనలను చేరవలసిన ప్రాంతములోనికి చేరుస్తూ ఉంది అనేటటువంటి మాట. ఒకవేళ తన ప్రజలను ఈ రకముగా కాపాడుతానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ పక్షులను వాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. పక్షులు అనేటటువంటి పదము మనము పరిశుద్ధ గ్రంథములో కనీసము 300కు పైగా పక్షులు అనేటటువంటి పదము బైబిల్లో వాడబడినట్లుగా మనము చూస్తాము. కొన్ని పక్షులను గురించి, వాటి యొక్క విశిష్టతను గురించి ఈ రెండు మూడు రోజులు మనం వాక్య ధ్యానములో నేర్చుకుందాము. మోషే దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి ప్రవక్త నాయకుడు, పాత నిబంధనలు మనం చూస్తాము, అనేక సందర్భాలలో ఆయన పక్షులను గురించి ప్రస్తావించినట్లు చూస్తాము. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు, అదేమిటో మనకైతే తెలియదు, కానీ నూతన నిబంధనలు తన పత్రికలలో కేవలము 2 సందర్భాలలో పక్షులను గురించి ప్రస్తావిస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఒక 3-4 పరిశుద్ధమైన గ్రంథము నుండి కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చదివి వినిపిస్తాను. దయతో బైబుల్ ఉన్నటువంటి వారు చూస్తూ ఉండండి. పక్షులు ఏ రకముగా వాడబడుతూ ఉన్నవో ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఏ రకముగా వాటిని గురించి ప్రస్తావిస్తున్నాడో మనము చూద్దాము. బైబుల్ పట్టుకోండి దయచేసి. ద్వితీయోపదేశకాండము 28:26 ఏమంటాడంటే, నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని బెదిరించు వాడెవడును ఉండడు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. మన కళేబరములు ఆకాశ పక్షులకు భోజనముగా అవుతవి అని స్వయముగా దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనములో మరి ఒక సందర్భములో మనం చూస్తాము. ఇక్కడ దావీదు మహారాజు గొలియాతుతో మాట్లాడుతూ 46వ వచనములో ఏమంటాడంటే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును.
ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనునట్లును నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కలేబరములను ఆకాశ పక్షులను ఇదిగో భూ మృగములకును ఇత్తును అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. దావీదు మహారాజు గొలియాతుతో అతనితో యుద్ధానికి వెళ్తూ ఉండగా యుద్ధము చేస్తూ ఉండగా ఇదిగో ఫిలిస్తీయుల కలేబరములు ఆకాశ పక్షులకు ఆహారమగును అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అదే రీతిగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే యిర్మీయా గ్రంథము ఈ రెఫరెన్సులు మనం అందరం కూడా చూద్దాం. ఎందుకంటే పక్షులు ఏ రకముగా దేవుని దృష్టిలో ఉన్నవో మనం ఇక్కడ చూస్తాము. 12వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 638వ పూటలో మనం చూస్తాం. చూడండి 9వ వచనములో ఏమంటాడంటే, నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన, క్రూరపక్షులు దాని చుట్టూ కూడా కూడుచున్నవా, రండి అడవి జంతువులన్నిటిని బట్టి పోగు చేయుడి అనేటటువంటి మాట. నా స్వాస్థ్యము ఇదిగో క్రూరపక్షి ఆయన, క్రూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నవా అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. 127వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటాడు. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఈ యొక్క యిర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలలో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, మన యొక్క స్వాస్థ్యము క్రూరపక్షులకు ఇదిగో క్రూరపక్షులు మన స్వాస్థ్యము చుట్టూ అనగా మన పిల్లల పిల్లల మీద కూడా ఈ పక్షులకు అధికారము ఉన్నది, వారి చుట్టూ అవి నిలబడి ఉన్నవి అనేటటువంటి ఒక ఆలోచింపదగినటువంటి రెఫరెన్స్ మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఇంకా నాతో పాటు అదే రీతిగా మీరు ముందుకు నడుస్తూ ఉండండి. మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఏమంటాడంటే, పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 28వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయము 17-18 వచనాలలో మనము గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతాను. చూడండి, మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఎంత భయం కదండి. అక్కడ ఏమేమి ఉన్నాయంటే, గుర్రాలున్నాయి, సహస్రాధిపతులున్నారు, రాజులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, దాసులు ఉన్నారు, ఇదిగో ఆ కొద్దివారేమి గొప్పవారేమి అనేకుల మాంసము ఈ పక్షులకు ఆహారముగా ఇవ్వబడుతూ ఉంది అని పక్షులకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. రండి ఇక్కడ అన్ని రకాల మాంసాలు మీకు ఉన్నవి అనేటటువంటిది. దీని మీద ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథకర్త ఆ యోహాను భక్తుడు తనకు కలిగిన దర్శనములో ఆ పద్మాసు ద్వీపములో అతడు ఇది వ్రాస్తాడు. అది కొద్దిగా మన అంచనాలకు అంతగా అందేటటువంటిది కాదు. కానీ ఏదేమైనప్పటికీ ఆ యొక్క దినమున ఆకాశ పక్షులను ఆయన పిలుస్తూ రకరకములైన కేటగిరీస్కు చెందిన మనుష్యుల యొక్క ఇదిగో మాంసము అక్కడ ఉన్నది, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఆ విందుకు పాల్గొనండి అనేటటువంటి ఒక ఆహ్వానము.
అదే పక్షులను గురించి యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, దేవుడు వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు, మీరెందుకు దిగులు పడతారు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేయబడతాడు. చివరిదిగా ఈరోజు వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తూ ఉండగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తూ ఉన్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎందుకు నీ రోగాన్ని బట్టి భయపడతావు? ఎందుకు నీ కుటుంబాన్ని బట్టి భయపడతావు? ఎందుకు నీ శత్రువులను బట్టి భయపడతావు? ఎందుకు నీ ఇరుగు పొరుగు వారిని బట్టి భయపడతావు? ఇదిగో ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు గనక ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడి నివసించు అనేటటువంటి వాగ్దానము త్రియేక దేవుని ద్వారా ఈ సమయమున మనము ఇవ్వబడుతూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కొన్ని పక్షులను గురించి ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. ఒకటి కాకులు, రెండవది ఈ యొక్క డేగ లేదా గద్ద అని మనం పిలుస్తాము, పక్షిరాజు అంటాము, పావురాలు, పిచుకలు, లేదా ఒక మాట మనము ఈరోజు ఈ మాట చదివి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాము. ద్వితీయోపదేశ కాండము నాతో పాటు ఒక నిమిషం లేటైన పర్వాలేదు, కానీ మీరందరూ కూడా బైబిల్ తెరవడానికి చూడండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. భారతదేశములో మనం ఎప్పుడు కూడా విననటువంటి పక్షులు, ఎప్పుడు కూడా మన నోటితో పలకనటువంటి ఒక రకమైన రకరకాల జాతులకు చెందిన పక్షులను గురించి ఇక్కడ ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. 11వ వచనము మనం చూద్దాము. అందరూ కూడా నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 10వ వచనము 158వ పూట అందరం కూడా కలిసి చదువుదాము. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైనది ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా, పక్షుల పేర్లు చూడండి ఒకసారి, పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే, గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన అదేందండి చదవండి, శంఖుబూడి కొంగ, కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము అన్నవి. ఎంత రకరకములైనటువంటి పక్షులు. మనకు తెలిసింది ఏంటంటే ఒక పిట్ట తెలుసు, మనకు ఒక చిలుక తెలుసు, లేదా గద్ద తెలుసు, పావురం తెలుసు, 4 రకాల పక్షులు. ఇన్ని రకాల పక్షులను గురించి పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. జాగ్రత్తగా వినండి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ రకముగా మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యము ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఇన్ని రకములైనటువంటి ఆకాశ పక్షులకు ఆహారమును సమకూరుస్తున్న దేవుడు వాటికంటే నీవు శ్రేష్ఠుడవు కాదా? నీవు ఒంటరిగా ఉన్నను, కుటుంబములో సమస్యలతో ఉన్నను, ఉద్యోగ స్థలములో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నను, ఎలాంటి పరిస్థితులలో ఉన్నను, దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఆయన మనల్ని దీవించేటటువంటి వాడు. తిరిగి రేపటి దినమున మనము వాక్య ధ్యానములోనికి వెళ్తూ ఉండగా పక్షులలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా వాడబడినటువంటి మరికొన్ని పక్షులను గురించి, వాటి యొక్క ప్రాధాన్యతను గురించి మనము వాక్య ధ్యానము చేయాలని నేను ఆశపడుతున్నాను. రేపటి వాక్య ధ్యానములో కాకిని గురించి, ఏ రకముగా కాకి పరిశుద్ధ గ్రంథములో వాడబడినదో దాని ప్రాధాన్యత ఏమిటో రేపటి వాక్య ధ్యానములో మనము ధ్యానిద్దాము. దేవుడు మనలను, మన కుటుంబాన్ని ఈ వాక్య ధ్యానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడ నిలవేళలా
ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వ అధికారము గలవాడా, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన సన్నిధిలో నేనును నా ఇంటి వారును, ఇదిగో నా తండ్రి, ఈ ఆరాధనలో ఈ అంశముతో ఈ రకముగా పాల్గొనుటకు మీరు మాకు అనుగ్రహించిన చక్కటి సమయము, ఈ సహవాసమును బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన కాలమంతటిలో సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘమును, గోదావరి డిసిసిలో అనగా ఇదిగో నా తండ్రి ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధ సిఎస్ఐ సంఘమును, ఇతర డినామినేషన్స్కు చెందిన మా తోటి విశ్వాసులను నీ ప్రశస్తమైనటువంటి మీ ఉచితమైనటువంటి కృపలో కాచి కాపాడుతూ ముందుకు నడిపించిన విధానముకై సర్వశక్తిమంతుడా, మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మెదక్ డిసిసిలో ఉన్నటువంటి మా తోటి విశ్వాసులు ఆధ్యాత్మిక యాత్రలో మాతో కూడా కలిసి ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడుస్తూ ఉన్నటువంటి మా తోటి విశ్వాసులను బట్టి నీకు వందనాలు. సంగారెడ్డి జిల్లాలోను, మెదక్ జిల్లాలోను, ఇదిగో నా తండ్రి మేడ్చల్ జిల్లాలోను, సిద్దిపేట్ జిల్లాలోను, దయగల మా తండ్రి కామారెడ్డి జిల్లాలోను, ఇంకాను మెదక్ డిసిసిలో ఉన్నటువంటి ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు, మా తోటి విశ్వాసులు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితమును బట్టి నీకు వందనాలు. టౌన్ డిసిసిలో ఉన్నటువంటి మా విశ్వాసులను బట్టి, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాతో కూడా కలిసి నడుస్తూ ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, నీ యొక్క ఉచితమైన కృపలో మా మెదక్ అధ్యక్ష మండలమును, ముఖ్యముగా మా యొక్క ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ రాజ్ తండ్రి గారిని, మా బిషప్ తల్లి గారిని, అధ్యక్ష మండల పెద్దలను నీ కృపలో కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవా, గడిచిన 2 నెలలుగా దాదాపు ఈ లాక్డౌన్ పీరియడ్లో మేము ఉండి ఈ కరోనా మహమ్మారి అనేకులను, ఇదిగో ఈ లోకమును విడుచుటకు కారణమైనప్పటికీ మీ ఉచితమైన కృపలో మమ్మలను కాచి కాపాడినారు, నీకు వందనాలు. తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి మేము, ఇదిగో ఛత్తీస్గఢ్ రాష్ట్రములోను, మా ఇరుగు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఇదిగో దయగల మా తండ్రి కర్ణాటక, ఈ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తిగా ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి మా తోటి విశ్వాసులు, ఇదిగో నా దేవా, మీ నామమును స్తుతిస్తూ ఉండగా నీ ఉచితమైన కృపలో కాపాడుతున్నావు, నీకు వందనాలు. నిజమే నా తండ్రి, నీ పరిశుద్ధ వాక్యము మాకు బోధిస్తున్న రీతిగా ఆకాశ పక్షులను చూడుడి, వాటికి విత్తనము విత్తాలి అనేటటువంటి ఆలోచన లేదు, ఆ పెరిగినటువంటి వృక్షమును కోయాలి అనేటటువంటి ఆలోచన లేదు, కోయబడినటువంటి ఆ పండ్లను, ఆ యొక్క పంటను సమకూర్చాలి అనే ఆలోచన లేదు. అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తముగా
కొన్ని లక్షలు కోట్ల పక్షులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా దేవుని నామములో పోషింపబడుతూ ఉన్నవి. మీరెందుకు భయపడుతున్నారని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నా ప్రాణమా, ఇదిగో సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని మానవ జాతికి చెందిన మేమందరము కూడా విర్రవీగుతూ ఉన్నాము. మా ఆస్తిపాస్తులను చూసి, మా ధనమును చూసి, మా యొక్క బంగ్లాలను మేడలను మిద్దలను చూసి మేము విర్రవీగుతూ ఉన్నవారిగా ఉన్నామేమో. ఆ రకముగా ఉన్నటువంటి వ్యక్తితో యేసయ్య నీవే మాట్లాడినావు, ఒకవేళ నీ ప్రాణమును ఇదే రాత్రి నేను కోరినట్లయితే నీ ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉందని ప్రశ్నించినావు. దేవా, మేము ఈ లోకములో నీ ద్వారా పోషింపబడుతూ ఉన్నాము అనేటటువంటి సత్యాన్ని మేము అడుగడుగున జ్ఞాపకము చేసుకొనుచు మా జీవితములు నీ పాదముల యొద్ద సమర్పించుకొని మమ్ములను మేము తగ్గించుకొని నీవు మాకు అనుగ్రహించే ఉచితమైన కృపలో మేము వర్ధిల్లుటకు నీ కృప మాకు ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేము కూర్చుండుట, మేము లేచుట, మేము నడుచుట, మేము పడుకొనుట సమస్తమును కూడా గ్రహించినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమున ఈ పక్షులను గురించి కొన్ని విషయాలు నీ పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానించగలిగినాము. తిరిగి రేపటి నుండి వీటి యొక్క ప్రాధాన్యత మరి ఎక్కువగా మేము ధ్యానించబోతూ ఉండగా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ సాయంకాలపు దీవెనలతో దీవించుమని. దేవా, భయంకరమైన చీకటి మా పైన క్రమ్మి ఉన్నది. తిరిగి అలసిపోయిన శరీరములతో మా పడకలలోనికి వెళ్తూ ఉండగా ఈ రాత్రి మాకు సుఖమైన విశ్రాంతిని ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక, దుష్టుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి, ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి దేవుడు, ఇదిగో మనలను, మన కుటుంబాలను, మన పరిశుద్ధ నిజామాబాద్ సంఘమును, మన మెదక్ అధ్యక్ష మండలములో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘమును, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మన తోటి విశ్వాసులను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ పక్షులు అనేటటువంటి పదాన్ని నేను ఎప్పుడైతే బైబిల్లో చదివినానో, ఎందుకో చూడాలి, దీని గురించి కొద్దిగా లోతుగా చదవాలి అనే ఆలోచనతో ఈ ప్రయత్నము ప్రారంభించినాను. మరి రేపటి దినమున మనము ఈ కాకి ఏదైతే ప్రతిరోజు మనకు కనబడుతుందో దాని యొక్క విశిష్టత ఏమిటి, బైబిల్లో ఏ సందర్భాలలో అది ప్రస్తావించబడ్డదో దాని నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రేపు కూడా మీరందరూ సిద్ధపడి ఇదే రీతిగా ఆరాధనకు రాగలరని, కుటుంబం అంతా కూర్చోగలరని తెలియజేస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్.